హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక తెలుగమ్మాయి. ఇవాళ డ్రెస్ అనేది ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. దాని మెజర్మెంట్స్ ఇవి. ఓకే, నేను క్లాత్ని అప్పటికే 4 లేయర్స్ వేసేసాను. 4 లేయర్స్ వేసి ఉంచాను. ఫస్ట్ పొడుగు చెప్పాను కదా, అందులో చూపించాను కదా మెజర్మెంట్స్, అవే 40 1/2. లైనింగ్ ఎప్పుడు మనం 40 1/2 తీసుకోకూడదు, కొంచెం తక్కువగానే తీసుకోవాలి. అయినా నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. నేను తీసుకున్న 38 ఇంచ్ తీసుకున్నాను లైనింగు. నెక్స్ట్ నెక్ 2 1/2, అంటే 2 1/4 అనమాట. 2 1/2కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ నేను డ్రెస్కి ఎలా ఉన్నాయో సేమ్ అలాగే పెట్టేస్తున్నాను. నేను జాయింట్ పెట్టడం అలా ఏం లేదు. భుజం వచ్చి 3 3/4, 3 1/2. నెక్స్ట్ నెక్ ఫ్రంట్ లెంత్ బ్యాక్ లెంత్ కూడా 6 ఇంచెస్సే. ఫ్రంట్ బ్యాక్ కూడా 6 ఇంచెస్సే. సేమ్ నేను ఫస్ట్ సైడ్ కూడా పెట్టుకున్నాను కదా, అటువైపు కూడా పెట్టుకుంటే సమానంగా వస్తుందని చెప్పి నేను అక్కడ అలా పెట్టుకున్నాను. ఫ్రంట్ పైన 2 1/2 పెట్టాను కదా, కింద కూడా అంతకే పెట్టుకుని ఒక మార్క్ చేసుకున్నాను అనమాట లైన్ కరెక్ట్గా గీసుకోవడం కోసం. మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో తీసాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, అక్కడ అలా గీసాము. నెక్స్ట్ చంక డౌన్ వచ్చి కూడా 6 ఇంచెస్సే. 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఒక స్ట్రైట్ లైన్ అలా గీసాను. నెక్స్ట్ దాన్ని కూడా ఇలా సమానంగా ఒక. ఓకే, అలా గీచేసుకున్నాం కదా. నెక్కోని చంక రౌండ్ తర్వాత గీస్తాను. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి పెట్టి 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. 15 1/2కి ఒక మార్క్ చేసుకోండి. 15 1/2కి ఒక మార్క్ చేసుకోండి. 21 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. 21 1/2, 21కి ఒక మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు లూజులు, చెస్ట్ లూజ్ వచ్చేసరికి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఓకే, 10 ఇంచెస్, నేను చెప్పాను కదా ఆ వీడియోలో చూపించాను మిడిల్ లూజ్, చెస్ట్ లూజ్, కట్స్ లూజ్ అని. మిడిల్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచెస్, కట్స్ దగ్గర లూజ్ వచ్చేసరికి 10 1/2 ఇంచెస్. ఓకే, ఈ వీడియో మీరు కటింగ్ వీడియో చూసే ముందు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఆ 3 కలుపుతాను చూడండి. ఈ స్కేల్ లేకపోయినా సరే పర్వాలేదు, జస్ట్ నేను ఉన్నది కదా అని చెప్పి చూపిస్తున్నా అంతే. మనకి చెస్ట్ దగ్గరకు వచ్చే అక్కడ కాబట్టి బయటికి రావాలి, అది కిందకు వచ్చేసరికి మనకి నడుం దగ్గరకు వస్తుంది కదా, అది లోపలికి లోపల బట్టి గీయాలి. ఇదేమో ఉబ్బిగా అలా అంటారు కదా ఆ టైప్లో షేప్ అనేది అలా గీసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ కట్స్ చివరి లూజ్ అనమాట, అంటే మనం కింద ఉండే కట్ ఉంటుంది కదా దాని చివరి లూజ్ 11 ఇంచెస్. ఓకే, 11 ఇంచెస్కి అది కూడా మార్క్ చేసుకున్నాను. ఇవన్నీ ఒరిజినల్ మార్క్స్ అనమాట. ఎక్స్ట్రా ఖర్చుకి 2 ఇంచెస్ పెడుతున్నాను చూడండి, ప్రతిదీ చోట 2 ఇంచెస్ పెడుతున్నాను. నడుము దగ్గరికి వచ్చేటప్పటికి మనం అక్కడ మడత అనేది పెడతాం కాబట్టి 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు. అక్కడికి వచ్చేటప్పటికి చూపిస్తాను చూడండి, 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఓకే, అదిగో అక్కడ 1 ఇంచ్ పెడుతున్నాను చూడండి.
ఇప్పుడు దాకా 2 ఇంచెస్ పెట్టాను కదా, అక్కడ 1 ఇంచ్ పెట్టాను. దీన్ని మళ్ళీ మార్క్ చేసేసుకోవడమే. ఫస్ట్ లైన్ ఎలా మార్క్ చేసామో అలా మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 11 ఇంచెస్ ఒరిజినల్లో 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా. దీనికి కూడా ఇది ఎక్స్ట్రాస్తో సహా మనం గీసేసాము. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఓకే, అక్కడి నుంచి కూడా కింద కట్స్ దగ్గర ఎక్స్ట్రా పెట్టాను కదా 1 ఇంచ్, అక్కడికి కలిపేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చంక దగ్గర 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను నేను. 1.5 అది అంటే రౌండ్ కోసం. మీకు మామూలుగా గీసేసుకోగలను అనుకుంటే నార్మల్గా గీసేసుకోవచ్చు, జస్ట్ కొంచెం తెలియడం కోసం పర్టికులర్గా కరెక్ట్గా ఎలా గీయాలనేది అంతే. 1.5 దగ్గర మార్క్ చేసుకున్నాను, రౌండ్ షేప్ బాగా వచ్చింది కదా. నెక్స్ట్ నెక్ కూడా నేను నార్మల్గా గీసేస్తాను. మీకు బాగా రావాలి అనుకుంటే 1/2 ఇంచ్కి మార్క్ చేసి గీయండి, బాగా వస్తుంది. నేను రౌండ్ నెక్ బ్యాక్ పెడతాను, ఫ్రంట్ వేరే ఏమన్నా నెక్ పెడతాను, నార్మల్ నెక్ ఏదైనా పెడదాం అనుకుంటున్నాను, అందుకని బ్యాక్ నెక్ ఒకటే చూపిస్తున్నా. సేమ్ ఫ్రంట్ కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. ఫ్రంట్ కూడా 6 ఇంచెస్ నెక్. ఓకే, ఇంకా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేస్తున్నాను నేను, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అక్కడ కూడా పైన జాయింట్ ఉంది, అది కూడా వేడగొట్టేసుకోండి. కింద దానికి మార్క్ చేసుకోవడం కోసం కింద దానికి కూడా నేను పెట్టాను చూసారు కదా. ఇక్కడ కట్స్ ఇవ్వండి, కట్స్ దగ్గర ఒక అది నాట్ పెట్టుకున్నాను చూసారు కదా, కనిపించింది 21 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టాను. అక్కడే కట్స్కి ఒక నాట్ కూడా పెట్టాను. ఇంకా నెక్ తీసేసుకోవడమే, బ్యాక్ నెక్ తీసుకున్నాం, ఫ్రంట్ నెక్కి మనం తర్వాత తీసుకుందాం. ఓకే, హ్యాండ్స్కి 4 లేయర్స్ పెట్టాం కదా. ఒక కింద ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకుంటున్నాను నేను, దానికి ఎక్స్ట్రా మడత కోసం మార్క్ కనెక్ట్ చేసుకుంటున్నాను ఒకటి. తర్వాత డైరెక్ట్ డ్రెస్ ఉంటుంది కదా అది వేయండి. వేసి అక్కడ నా ఫింగర్స్ కనిపిస్తున్నాను చూసారా, అక్కడ ఆ ఫింగర్ పెట్టాను, అది ఒరిజినల్ అనమాట. దానికి కొంచెం పైకి పెట్టాను, అది సరిపోతుంది. నెక్స్ట్ అది ఒరిజినల్ నేను పెట్టింది ఇప్పుడు. తర్వాత సెకండ్ది ఖర్చుకు పెట్టాను, చూపిస్తాను చూడండి. మళ్ళీ కింద కూడా ఒరిజినల్కి మార్క్ చేయండి, అది ఓకే. ఒరిజినల్ కాకుండా 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి హ్యాండ్కి మాత్రం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పెట్టిన దానికి 1 ఇంచ్ స్ట్రైట్ లైన్ గీసుకున్నాం కదా, అలా గీసిన తర్వాత బౌ షేప్లో అనమాట, బౌ షేప్ అయినా ఎస్ బౌ షేప్లో తర్వాత మనం ఇక్కడ ఒరిజినల్ మాత్రమే గీసాం కదా. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టండి, ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసాం. మనం దానికి 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. హ్యాండ్ ఇంకా వివరంగా చెప్పాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వేరే వీడియో తీస్తాను. ఓకే, ఇది కూడా కట్ చేసుకోండి. ఓకే, హ్యాండ్ మనం తీసేసుకున్నాం కదా,
నెక్స్ట్ ఇది మనం లైనింగ్ అంతా కట్ చేసుకున్నాం. ఒరిజినల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెటీరియల్ కట్ చేసుకుందాం. అది నేను ఆల్రెడీ 4 లేయర్స్ కింద 4 మడతలు వేసి పెట్టేశాను. నేను కరెక్ట్గా కొలుచుకుని పెట్టుకున్నాను అనమాట, అంటే హ్యాండ్స్ ముక్కలు రాకుండా కరెక్ట్గా వస్తుందని చెప్పి. ఓకే, నేను చెప్పాను కదా అక్కడ పొడుగు కరెక్ట్గా తీసుకోం కాబట్టి ఇక్కడ పొడుగు కరెక్ట్గా తీసుకోండి. 40 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి కరెక్ట్గా. ఓకే, 40 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఒక లైన్గా, ఓకే లైన్ గీసేసాను కదా, అక్కడ మనం షోల్డర్స్ పెట్టుకొని మిగిలింది కిందకి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ లైన్ దగ్గర అది ఓకే షోల్డర్స్ పెట్టుకొని ఎక్స్ట్రాయే కట్ చేసుకోండి. మనం మిషన్ మీద కుట్టినప్పుడు మిగిలింది కట్ చేసుకోవచ్చు క్లాత్ అంతా అతుక్కున్న తర్వాత. ఇక్కడ మాత్రం ఎక్స్ట్రాయే తీసుకోండి, అది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనం కరెక్ట్గా జాయిన్ చేసేటప్పుడు సమానంగా రాకపోతే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్స్ట్రాయే తీసుకోవాలి. ఎప్పుడైనా సరే సిల్క్ అయితే ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటే మంచిది, అది ముందే జారిపోతూ ఉంటుంది కాబట్టి. ఇది కాటన్ కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా తీసుకున్నా పర్వాలేదు, కానీ సిల్క్కి అయితే ఎక్కువగా తీసుకోండి. ఇది కాటన్ కాబట్టి నేను కరెక్ట్గా పెట్టేశాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కొంచెం తీసుకుంటాను ఎక్స్ట్రా. ఓకే, ఇంకో తీసుకుంటున్నాను కదా, కొంచెమే మరి ఎక్కువగా కాకుండా కొంచెం తీసుకుండి. మిషన్ ఎక్కిన తర్వాత మనం ఎలాగ కట్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్నప్పుడు జాయిన్ చేసిన తర్వాత ఓకే ఇది కట్ చేసేసాము. ఇది ఓ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఓకే, హ్యాండ్స్ కూడా సేమ్ అలా వేసేయండి. ఇది 4 లేయర్స్ డైరెక్ట్గా వేసేసాను నేను. ఫస్ట్ హ్యాండ్ అది సింగిల్గా కట్ చేసాను కానీ ఇది ఎక్స్ట్రా కట్గా వేసేసాను. ఇది కూడా ఎక్స్ట్రానే తీసుకోండి, ఎందుకంటే మనకు కావాలంటే లోపల లైనింగ్ అతుక్కోవచ్చు కానీ ఒకవేళ తక్కువగా తప్పు తీసామంటే దాన్ని అతకలేము కదా, బాగోదు కదా. అందుకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసేవి అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.